నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య లగడపాటి రాజగోపాల్ గారు సో చాలా రోజులైపోయింది ఈయన మాట విని ఎప్పుడైతే రెండు రాష్ట్రాలు అంటే ఆంధ్ర అలాగే తెలంగాణ విడిపోయాయో అప్పటి నుంచి ఆ కారణంగానే నేను రాజకీయాల్లోకి రాను అడుగు పెట్టను అని చెప్పేసి ఆయన చాలా సైలెంట్ ఉన్నారు కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెడతాను అని చెప్పేసి అంటున్నారు సో ఒకవేళ వస్తే ఏం చేస్తారు ఏ పార్టీలోకి వెళ్తారు ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పట్టుకెళ్ళి అన్లిస్టా సిఎస్ రావు గారు ఉన్నారు వార్త మాటలు ఆయన చెప్పలేదు రాజకీయాలకు నేను వస్తున్నానని చెప్పలేదు బట్ వస్తున్నాడని చెప్పేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది అంటే ఏదో ఒక చిన్న హింట్ కూడా అయితే ఎవరు ఆయన వస్తాడని అయితే అన్నారు కదా ఏదో ఫ్రెండ్షిప్ మాటల మాటల్లో వస్తాను లేరా టైం చూసాను అని ఉండొచ్చు మేబీ అంటే రావాలని కోరుకుంటున్నారేమో చాలా మంది బహుశా అలా స్ప్రెడ్ అయి ఉంటుందో అని న్యూస్ మొత్తానికి ఏంది ఆయన రాజకీయాలకు రాబోతున్నారు రీఎంట్రీ రీ ఎంట్రీ అనేది మాత్రం వినిపిస్తుంది సోషల్ మీడియాలో చాలా బలంగా ట్రోల్ అవుతున్నటువంటి ఒక పెద్ద ఇష్యూ అది ఎందుకు ఇష్యూ అంటే రాజకీయాల్లోకి రీఎంట్రీ లగడ్పాటి రాజగోపాల్ అవుతున్నారంటే ఎందుకు అంత సీరియస్ ఏముంది చాలామంది రాజకీయాల్లోకి పార్టీలు మారడం లేదంటే రాజకీయాల నుంచి కొంత దూరం కొంతకాలం పాటు ఉండడం మళ్ళీ రీఎంట్రీ కట్టడం ఇవన్నీ మామూలే కదా చాలామంది లీడర్లు ఉన్నారు కదా రాజగోపాల్ ఎందుకే రాజగోపాల్ రాజకీయాల్లోకి రీఎంట్రీ అంటే ఎందుకు అంత చర్చించుకోవాల్సిన అవసరం ఉందంటే డెఫినెట్గా ఉంది ఎందుకంటే ఆయన వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది ఏం బ్యాక్గ్రౌండ్ అంటే ఆయన ఆంధ్ర ఆక్టోపస్ అంటారు ఆయన్ని ఆంధ్ర ఆక్టోపస్ ఎందుకంటే సర్ సర్వేలు చాలా పక్కాగా చేస్తారని చెప్పేసి ఆయనకి ఒక పేరు ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు తెలంగాణలో చేసినటువంటి రెండు సర్వేలు భూమ్రంగని ఆయన సో అప్పటి నుంచి అసలు ఆయన ఆల్మోస్ట్ అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు ఎక్కడ కనిపించట్లా ఎందుకంటే ఆయన సర్వేలను బేస్ చేసుకుని అప్పట్లో కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి జరిగింది ఓకే సో దాంతో చాలామంది చాలామంది నష్టపోయారు సో ఆయన కూడా అంతకుముందే రాజకీయాలు గుడ్ బై చెప్పి ఆ సర్వే ఏదో చేశారు సో ఇక సర్వేలు కూడా నేను చేయను అని చెప్పి ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సర్వేలు భూము అయిన తర్వాత చెప్పేశారు నేను సర్వేలు కూడా చేయను అని సో అటు రాజకీయాలకు ఇటు సర్వేలకు దూరంగా ఉన్నాడు ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానికి కారణం ఏంటంటే సమైక్య రాష్ట్రాన్ని విడగొట్టారని చెప్పేసి ఆయన మనస్తాపం చెందారు ప్లస్ పార్లమెంట్లో సమైక్య రాష్ట్రాన్ని విడగొట్టేటువంటి సందర్భంగా విభజన బిల్లు అక్కడ పెట్టినప్పుడు ఆయన పెప్పర్ స్ప్రే చేసి మొత్తం పార్లమెంట్ని స్తంభింప చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు పార్లమెంటు ఆ సెషన్స్ అయిపోతే ఇంకా రాష్ట్రం విడిపోదు అనేది ఆయన యొక్క ఉద్దేశం సో పెప్పర్ స్ప్రే చేసి అందరినీ ఒక పెద్ద నేషనల్ వైడ్ ఆయన పేరు మారుమోగింది అప్పట్లో పార్లమెంట్ లోపల పెప్పర్ స్ప్రే చేసి అంత గందరగోళం అయింది అప్పుడు సో అప్పుడు ఎందుకంటే డోర్లు మూసేసి పార్లమెంట్లో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదింపజేస్తున్నారని చెప్పి ఆయన ఆగ్రహించి ఆయన పెప్పర్ స్ప్రే చేయటం జరిగింది సో ఆ తర్వాత పెప్పర్ స్ప్రేకి కూడా పేరు వచ్చేసింది ఆయన తర్వాత ఆయన ఉపయోగించిన తర్వాత ప్లస్ అక్కడ ఎంపీలకు కూడా చాలా స్ట్రిక్ట్ ఆంక్షలు కూడా పెట్టారు ఆ సంఘటన తర్వాత అంటే పెప్పర్ స్ప్రే లోపల తీసుకురాకూడదు కదా ఎవరైనా సో అవన్నీ జరిగాయి అప్పటి నుంచి ఆయన నేను రాజకీయాలకి దూరంగా ఉంటానని చెప్పేసి ఆయన దూరంగా ఉంటూ ఉంటూ వచ్చారు రాజకీయాలకి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి చాలామంది కోరారు కానీ ఆయన పార్టిసిపేట్ చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అడిగింది రమ్మని ఎంపీగా కంటెస్ట్ చేయమని లేకపోతే రకరకాలుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఆయన్ని ఒత్తిడి తీసుకొచ్చారు ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను రానని చెప్పేసి ఆయన దూరంగా ఉన్నారు సర్వేలు చేసుకుంటూ ఉంటానని చెప్పి సర్వేలు చేస్తూ అది కూడా భూమి అయింది అక్కడి నుంచి కూడా కామ్ అయిపోయారు ఇక ఆయన పేరు దాదాపుగా మర్చిపోయారు అందరూ సో లగడపాటి రాజగోపాల్ రెండుసార్లు విజయవాడ ఎంపీగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అప్పుడు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు మొత్తం పాదయాత్రను కోఆర్డినే కోఆర్డినేట్ చేసుకుంది కూడా లగడపాటి రాజగోపాలే సో రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఎంపీ అయ్యాడు విజయవాడ అలాగే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అయ్యారు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు సరే ఇప్పుడు ఎందుకు ఆయన పేరు వస్తుంది ఆయన మళ్ళీ రీఎంట్రీ ఎందుకు అవుతున్నారు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు విభజన చట్టంలో ఉండే అంశాలు ఏవి అమలు కాలేదు ఒకటి ప్లస్ తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడి ఉందనేది వినిపిస్తూ ఉంది ఇప్పుడు సో అక్కడ ఇండస్ట్రీస్ లేవు అసలు మౌలిక వనరులు ఏర్పాటు కాలేదు రాజధాని లేదు విశాఖ జోన్ లేదు ఇవన్నీ వెనుకబడి ప్రాంతాలకు నిధులు ఇవ్వలేదు పోలవరం కూడా కంప్లీట్ కానిటువంటి పరిస్థితి పోలవరం మీద కూడా వివాదం నడుస్తుంది సో ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు ఈ అంశాలన్నీ నెరవేరాలి అని అంటే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయి తెలుగుదేశం పార్టీ వస్తే ఈ అంశాలు నెరవేరుతాయి అనేది నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయారు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అయితే తన సొంత కేసులో స్వప్రయోజనాల కోసం మాత్రమే ఆయన లైజరింగ్ నడుపుతూ ఉన్నారు సో బీజేపీతో అంటకాగుతూ ఉన్నారు రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం నెరవేరట్లేదు కాబట్టి ఈ ఎన్నికలు ఒక చారిత్రాత్మకమైన ఎన్నికలు అనేది అందరూ అక్కడ చెప్పుకుంటున్నారు పార్టీలు కూడా అది చారిత్రాత్మకంగా ఎన్నిక రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ తోటి జరిగేటువంటి ఎన్నిక ఈసారి రెండు వేల ఇరవై నాలుగు జరిగేది అనేది బాగా వినిపిస్తుంది అంటే పార్టీల పరంగా కాకుండా కులాల పరంగా కాకుండా మతాల పరంగా కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి యాంగిల్లోనే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కాన్సెప్ట్ తోటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు లగడపాటి రాజగోపాల్ని అప్రోచ్ అయ్యారు అని చెప్పి తాజాగా వస్తున్నటువంటి న్యూస్ సో ఆయనకి మూడు లోక్సభ స్థానాలను ఆఫర్ చేశారు ఈ మూడిట్లను మీరు ఎక్కడ పోటీ చేసినా కానీ మేము మీకు ఇస్తాము సో మీరు రావాలి రాజకీయాల్లోకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కాన్సెప్ట్లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అందరూ ఎవరైతే మేధావులు లేదా సామాజికవేత్తలు పౌర పౌర సంఘాలు కానీ వీళ్ళందరూ ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయాలి అనేది తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తుంది జనసేన తెలుగుదేశం పార్టీ ఈ క్రమంలో లగడ్పాటి రాజగోపాల్ని ఒక బలమైనటువంటి లీడరు సమైక్యవాదాన్ని బలంగా వినిపించారు రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడినటువంటి లగడ్పాటి రాజగోపాల్ అవసరం అని చెప్పి భావించింది తెలుగుదేశం పార్టీ దానికే అప్రోచ్ అయింది ఆయన్ని అప్రోచ్ అయినటువంటి క్రమంలో విజయవాడ ఏలూరు గుంటూరు మూడు లోక్సభ స్థానాలని ఆయనకి ఆఫర్ చేశారు అని న్యూస్ సో ఈ మూడు లోక్సభ స్థానంలో ఆల్రెడీ గుంటూరు సంబంధించి బలమైనటువంటి అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి ఉన్నారు గల్లా జయదేవ్ రెండుసార్లు ఆయన కూడా గుంటూరు నుంచి గెలిచారు అయితే ఆయన ఈసారి అసలు రాజకీయాల నుంచి దూరంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు మనకు సమాచారం విశ్వసనీయంగా సో ఇన్ కేస్ గల్లా జయదేవ్ కనుక రాజకీయాల నుంచి వైదొలిగితే ఆ ప్లేస్ నుంచి గుంటూరు నుంచి లగడపాటి రాజగోపాల్ని పోటీ చేయించాలని అటువంటి ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టు ఒక న్యూస్ వస్తుంది లేదు గల్లాజేదో కూడా ఈ ఎన్నికలు చాలా కీలకం ఈసారి పోటీ చేయాలని చెప్పి ఆయన అనుకుని గుంటూరు నుంచి పోటీ చేస్తే అప్పుడు విజయవాడ నుంచి లగడపాటి రాజగోపాల్ని పోటీ చేయించాలని విజయవాడలో కూడా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ తెలుగుదేశం కేశినేని నాని కేశని వెంకటేశ్వరరావు అలియాస్ నాని సో శ్రీనివాసరావు కేశ శ్రీనివాసరావు అలియాస్ నాని సో ఆయన కూడా సిట్టింగ్ ఎంపీ టీడీపీ సో ఆయన్ని పక్కన పెట్టి అయినా సరే లగడపాటి రాజగోపాల్ వస్తానంటే ఆయనకి ఇవ్వాలనేది ఒక ఆలోచన చేస్తుంది అలా కాకుండా ఏలూరు కావాలని అంటే ఏలూరు ఆయన ఇస్తామని చెప్పి చెప్తున్నారు సో ఆయన లగడ్డపాటి రాజగోపాల్ ఒకవేళ ఇన్ కేసు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రీఎంట్రీ రాజకీయాల్లోకి చేసి పోటీ చేయాలనుకుంటే ఆయన ప్రిఫరెన్స్ విజయవాడే ఉంటుందని చెప్పేసి మనం మనం అనుకోవాలి ఎందుకంటే విజయవాడ నుంచి రెండుసార్లు గెలిచారు విజయవాడలో అందరికి పచ్చ్యాలు ఉన్నాయి ప్లస్ ఆయనకంటూ ఒక గ్రూప్ ఉంది అక్కడ సో కాబట్టి అక్కడి నుంచి రాజగోపాల్ తెలుగుదేశం నుంచి పోటీ చేస్తారనేది ఒక న్యూస్ ఉంది ఇంకొక న్యూస్ ఏంటంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి లగడ వాటి రాజగోపాల్ని తీసుకునేటువంటి ప్రయత్నం ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇంకొక వార్త కూడా వినిపిస్తుంది సో ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళి ఆయన ఎంపీగా పోటీ చేస్తారనేది ఒకటి అసలు రీఎంట్రీ అవుతారా కారా అనేది ఒకటి సో ఇలా అన్ని కోణాల నుంచి లగడపాటి చుట్టూ రాజకీయ వార్తలు వస్తూ ఉన్నాయి సో ఆయన ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు వర్ఎస్ జగన్మోహన్ రెడ్డి అనే కాన్సెప్ట్లో వెళ్తున్నాం కాబట్టి తెలుగుదేశం రావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు విశ్వసనీయంగా నాకు తెలుస్తున్న సమాచారం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అట్ ద సేమ్ టైం ఆయన మీద కొంచెం ఆపరేషన్ చేస్తున్నారు అనేది బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం లేదు అనేది వినిపిస్తుంది ఒకవేళ రీఎంట్రీ అయ్యి కనుక పోటీ చేయాలి చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేసే అవకాశం ఉందని వినిపిస్తుంది సో ఆయన వచ్చి వస్తే కనుక మరి గుంటూరా విజయవాడ లేకపోతే ఏలూరా అనేది తేలబోతుంది ఎనీహౌ ఆయన రీఎంట్రీ కావాలని చెప్పి అందరూ తెలుగుదేశం వాళ్ళు కోరుకుంటున్నారు ట్రోల్స్ చేస్తున్నారు మరి ఆయన వస్తారా రారా అనేది చూడాలి సో లగడ్పాటి రాజ్ గోపాల్ గారికి సంబంధించి రాజకీయాలకు సంబంధించి రీఎంట్రీ అవుతున్నారు అనేటువంటిది అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరి అది ఎంతవరకు నిజం ఏంటి అనేది ఆయనే క్లారిటీ ఇవ్వాలి అసలు ఒకవేళ వస్తానా లేదా ఒకవేళ వస్తే ఏ పార్టీకి మూడు వస్తానాలున్నాయి వస్తే అవును అందుకే ఆయనే క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఆయనే ఉన్నదున్నట్టే మాట్లాడతారు కాబట్టి ఫేస్ టు ఫేస్ చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్వానీ గారు సమిత్ అమిత్ శ్రీఎస్బాబు గారు థ్యాంక్ యూ